తెలివైన బాటసారి నీతికతం అనగనగా ఒక తెలివైన బాటసారి సంతలో మేకను కొనుక్కొని తిరిగి తన ఊరికి వెళ్తున్నాడు. ఆ దారిలో ఒక శూన్యమైన ప్రదేశం. జాగ్రత్తగా వెళ్తుంటూ హఠాత్తుగా ఒక దొంగ చేతితో కర్ర పట్టుకుని అడ్డుకు పడ్డాడు. బాటసారిని కర్రతో బెదిరించాడు. దగ్గరున్న శూన్యం నగలు దూచుకున్నాడు. అది సరిపోక మేకను కూడా ఇచ్చేయమన్నాడు. బాటసారి దొంగ అడిగినవన్నీ ఇచ్చి దొంగతో బదులుగా నీ కర్ర నాకు ఇస్తావా అని అడిగాడు. దొంగ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. బాటసారి నేను ఉట్టి చేతులతో తిరిగి వెళ్తే పాపం నా భార్య బాధపడుతుంది, కనీసం ఈ కర్ర తీసుకుని వెళ్తే సొంతం నుంచి తెచ్చాననుకుని సంతోషిస్తుంది అని బదులు చెప్పాడు. అన్నీ తీసుకున్నాను కదా, కర్రే ఉంది అనుకుని దొంగ బాటసారికి తన కర్రను అందించాడు. ఇంకేముంది, బాటసారి కర్రతో దొంగని టపి టపి ఇటో నాలుగు అటో నాలుగు దెబ్బలు తగిలించి తన సొమ్ము నగలు యొక్క అన్ని తిరిగి తీసుకున్నాడు. దెబ్బలు తిన్న దొంగ వీరు దొరకని పారిపోయాడు. నీతి సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి ఆపద నుంచి అయినా తప్పించుకోవచ్చు.